నమస్తే హత్యలు అత్యాచారాలు కిడ్నాప్లు భూ కబ్జాలు ఇలా ఎట్టు చూసినా నేరాలే నేరాల పట్టికలో ఏపీ రోజు రోజుకి ఎగబాకుతోంది మిగిలిన రాష్ట్రాల కంటే నేరాల రేటులో వృద్ధి రేటు సాధించింది గతంలో పదమూడో స్థానంలో ఉన్న నేరాల రేటు ఇప్పుడు ఏకంగా ఆరో స్థానానికి ఎగబాకింది ఇప్పటికే పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ నేరాల సంఖ్యలో కూడా అదే విధంగా దూసుకుపోతోంది ఏపీలో నేరాల రేటెంత హత్యలు అత్యాచారాల వెనుకొన్న లెక్కలేంటి ఓసారి లెక్క కడదాం రండి ఏపీలో పెరుగుతున్న నేరాలు అత్యాచారాలు హత్యలు కిడ్నాప్లు దొంగతనాలు మోసాలు భూ కబ్జాలు ఇలా ప్రతిరోజు ఏపీలో ఏదో ఒక మూల నేరాలు జరుగుతూనే ఉన్నాయి నేరాల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో ఉంది ఎన్ని చట్టాలు చేసినా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చినా నేరాల రేటు మాత్రం తగ్గడం లేదు కేంద్రం పార్లమెంటుకు సమర్పించిన నేరాల జాబితాలోని లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్గా మారడం భయాందోళనకు గురిచేస్తోంది తాజాగా విజయవాడలో మతిస్థిమితం లేని మహిళపై జరిగిన అత్యాచారం ఏపీలో పెరుగుతున్న నేరాలకు అద్దం పడుతోంది నేరాల్లో ఆరో స్థానం నేరాల్లో ఎగబాకిన ఏపీ రాష్ట్రంలో నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి నాలుగైదేళ్ల కిందట వరకు అతి తక్కువ నేరాల రేటు కలిగిన రాష్ట్రాల జాబితాలో కొనసాగిన ఏపీ ఇప్పుడు అత్యధిక నేరాల రేటు కలిగిన రాష్ట్రాల సరసన చేరింది తాజాగా కేంద్ర హోంశాఖ రాజ్యసభలో వెల్లడించిన గణాంకాల్ని విశ్లేషిస్తే అత్యధిక నేరాల రేటు కలిగిన రాష్ట్రాల జాబితాలో గతంలో పదకొండు నుంచి పదమూడు స్థానాల మధ్యలో ఉన్న ఏపీ రెండు వేల ఇరవైలో ఆరో స్థానానికి ఎగబాకింది దీనికి తోడు ఇటీవల జరుగుతున్న నేరాల తీవ్రతను చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది నేరాల రేటుతో పాటు నేరాల తీవ్రతలోనూ ఏపీ ముందంజలో ఉండడం గమనార్హం నేరాలు జరుగుతున్నా జరిగిన నేరాలు రాజకీయ రంగు పులుముకోవడం ఇప్పుడు మరింత ఆందోళనకు గురిచేస్తోంది పెరిగిన నేరాల శాతం నూట అరవై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు రెండు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు నేరాలు నమోదు కాగా రెండు వేల ఇరవైలో ఆ సంఖ్య నాలుగు వందల యాభై రెండు పాయింట్ ఏడుకు పెరిగింది ఏడాది వ్యవధిలోనే నేరాల రేటు ఏకంగా నూట అరవై రెండు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పెరిగింది రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న నేరాల తీవ్రతకు గణాంకాలు అద్దం పడుతున్నాయి రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీలో నేరాల రేటు రెండు వందల యాభై పాయింట్ ఒకటి నుంచి రెండు వందల ఎనభై మూడు పాయింట్ తొమ్మిది మధ్య ఉంది కానీ రెండు వేల ఇరవైలో నాలుగు వందల యాభై రెండు పాయింట్ ఏడుకు చేరింది ఈ స్థాయిలో నేరాల రేటు నమోదు కావడం ఇదే తొలిసారి ఇప్పుడు ఇది తీవ్ర స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది అది సో ఒక్కసారిగా రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీలో నేరాల రేటు రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై మూడుకి మా మధ్యలో మాత్రమే ఉన్నది కానీ రెండు వేల ఇరవైలో ఏకంగా అది నాలుగు వందల యాభై రెండు పాయింట్ ఏడుకి చేరింది అంటే ఏ స్థాయిలో నేరాల రేటు పెరుగుతుందో ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది ఇక రాజ్యసభకి కేంద్ర మంత్రి సమర్పించిన నేరాల జాబితాలోని లెక్కలు ఒకసారి చూద్దాం రెండు వేల పదహారు నమోదైన కేసులు క్రైమ్ రేటు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది కేసులు నమోదయ్యాయి రెండు వేల పదహారులో క్రైమ్ రేటు రెండు వందల యాభై పాయింట్ ఒకటి శాతం రెండు వేల పదిహేడులో ఒక లక్ష నలభై ఎనిమిది వేల రెండు కేసులు నమోదైతే క్రైమ్ రేటు ప్రకారం రెండు వందల ఎనభై మూడు పాయింట్ తొమ్మిది శాతం రెండు వేల పద్దెనిమిది ఒక లక్ష నలభై మూడు వేల ఏడు వందల మూడు క్రైమ్ రేటు రెండు వందల డెబ్భై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు వేల పంతొమ్మిది ఒక లక్ష నలభై ఐదు వేల ఏడు వందల యాభై ఒకటి కేసులు నమోదైతే క్రైమ్ రేటు రెండు వేల రెండు వందల డెబ్భై ఎనిమిది పాయింట్ ఆరు శాతం రెండు వేల ఇరవై చూడండి ఇక్కడికి ఇక్కడికి తేడా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట ఐదు కేసులు నమోదు కాగా అందులో క్రైమ్ రేటు పరంగా చూస్తే నాలుగు వందల యాభై రెండు పాయింట్ ఏడు శాతం క్రైమ్ రేట్ ఉంది అంటే ఒక్క సంవత్సరంలో ఇంచుమించుగా డబల్ అయింది అది ప్రస్తుతం ఇది స్వయంగా రాజ్యసభకి కేంద్ర మంత్రి సమర్పించిన నేరాల జాబితాలోని లెక్కలు అంటే వాస్తవ లెక్కలు అధికారిక లెక్కలు ఇక తగ్గుముఖం పట్టిన హత్యలు పెరిగిపోతున్న అత్యాచారాలు అత్యాచారాలు పెరుగుతున్నాయి గత సంవత్సరాలతో పోలిస్తే కొద్దిగా హత్యల రేటు మాత్రం తగ్గిందని చెప్పొచ్చు రెండు వేల పదహారు నుంచి మనం ఈ పట్టిక చూస్తున్నాం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు హత్యల రేటు మాత్రం కొంతవరకు ఉపశమనం కలిగించేలాగా ఉంది కానీ అత్యాచారాలు మాత్రం బాగా పెరిగాయి ఒకసారి పట్టిక చూద్దాం రెండు వేల పదహారు కేసులు ఒక వెయ్యి నూట ఇరవై మూడు రెండు వేల పదహారు ఇవి హత్య హత్యల కేసులు ఇవి అత్యాచారాలు రెండు వేల పదహారులో హత్యలు ఒక వెయ్యి నూట ఇరవై మూడు ఉన్నాయి రెండు వేల పదిహేడులో ఒక వెయ్యి యాభై నాలుగు అంటే తగ్గాయి రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిదిలో ఎనిమిది వందల డెబ్భై రెండు వేల ఇరవైలో ఎనిమిది వందల యాభై మూడు అంటే హత్యల రేటు తగ్గుతూ వచ్చింది ఒక వెయ్యి నూట ఇరవై మూడు నుంచి ఎనిమిది వందల యాభై మూడు అంటే కొద్దిగా హత్యల కేసులు తగ్గాయి ఇక అత్యాచారాలు రెండు వేల పదహారులో తొమ్మిది వందల తొంభై నాలుగు పదిహేడులో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇక్కడ వరకు కొద్దిగా స్వల్పంగా తగ్గుదల కనిపించింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెయ్యి ఎనభై ఆరున్న కేసులు కాస్త రెండు వేల ఇరవైకి వచ్చేటప్పటికి ఒక వెయ్యి తొంభై ఐదు నమోదయ్యాయి అత్యాచారాలు అంటే అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి అత్యాచారాల విషయంలో తగ్గుదల లేదు మహిళలకి రక్షణ ఉంది అత్యాచారాలు అంటేనే మహిళలకి రక్షణ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది సో ఆంధ్రప్రదేశ్లో అక్క చెల్లెమ్మలకి పూర్తి రక్షణ ఇస్తున్నాము దేశంలో ఎక్కడా లేని భద్రత రక్షణ కేవలం ఏపీలో మహిళలకి మాత్రమే ఉంది అని చెప్పుకునే ప్రభుత్వం ఈ లెక్కలు చూసి ఏం సమాధానం చెబుతుంది సో అత్యాచారాల రేట్లో గణనీయంగా పెరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ఇక అధికం చర్యలు మాత్రం నామ మాత్రం ఫిర్యాదులు మాత్రం కనిపిస్తున్నాయి అంటే కేసులు జరుగుతున్నాయి వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు కానీ ప్రభుత్వ వైఫల్యము దానికి సంబంధించి చర్యలు ఎలా ఉన్నాయో ఈ టేబుల్ చెప్తుంది విభాగం ఏ ఏ విభాగాల ద్వారా ఎన్ని కేసులు నమోదయ్యా ఫిర్యాదులు వచ్చాయి ఎన్ని నమోదయ్యాయి విభాగం స్పందన ఫిర్యాదులు నలభై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది అందులో ఎఫ్ఐఆర్ నమోదైనవి పదివేల ఐదు వందల నలభై నాలుగు అంటే మొత్తం నలభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కేసులకు గాను పదివేల కేసులకి ఎఫ్ఐఆర్ నమోదైంది దిశ యాప్ ద్వారా ఆరు వందల డెబ్బై ఒక ఫిర్యాదులు వస్తే అందులో నూట ముప్పై ఐదు ఎఫ్ఐఆర్ అయ్యాయి తర్వాత పోలీస్ సేవా యాప్ ద్వారా మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు ఫిర్యాదులు వస్తే నూట పంతొమ్మిది కేసులు ఎఫ్ఐఆర్ అయ్యాయి సైబర్ మిత్ర వాట్సాప్ ద్వారా రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు ఫిర్యాదులు వస్తే అందులో ఎఫ్ఐఆర్ నమోదైంది మూడు వందల యాభై ఎనిమిది డయల్ డబల్ వన్ టూ పదివేల ఎనిమిది వందల పదహారు ఫిర్యాదులు వస్తే అందులో మూడు వందల పదిహేడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి డయల్ హండ్రెడ్ రెండు లక్షల పదివేల ఇరవై ఐదు ఫిర్యాదులు వస్తే ఆరు వేల నూట ఇరవై మూడు మాత్రమే ఎఫ్ఐఆర్ అయ్యాయి అంటే చర్యలు ఆ విధంగా ఉన్నాయి ఫిర్యాదులు ఏ మోతాదులో ఉన్నాయి దాని చర్యలు వరకు అంటే ఎఫ్ఐఆర్ నమోదైనవే ఆరు వేల నూట ఇరవై మూడు మాత్రమే అంటే రెండు లక్షల పదివేల కేసులు వస్తే ఫిర్యాదులు వస్తే అందులో ఎఫ్ఐఆర్ నమోదైన కేసులు మాత్రం అతి స్వల్పం ఇక ఇది చూడాలి నేరాల నియంత్రణలో ఏపీ భేష్ అంటూ అధికార పార్టీ పత్రిక కరపత్రం పాంప్లెట్ అయినటువంటి సాక్షి రాసుకున్న కథనం ఒక్కసారి చూద్దాం నేరాల నియంత్రణలో ఏపీ భేష్ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన నేరాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వార్షిక నివేదికలో రెండు వేల ఇరవైలో వెల్లడి చూద్దాం డీటెయిల్స్ మాయ చేసి మోసం చేయడం నేరాల నియంత్రణలో ఏపీ భేష్ అంటూ సాక్షి కథనాలు ప్రచురించింది కానీ కేంద్రం ఇచ్చిన నివేదికలో మాత్రం ఏపీలో క్రైమ్ రేట్ పెరిగింది అని చెబుతోంది నేరాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం ఇప్పుడు కావాల్సింది మాయపు రాతలు మోసపు మాటలు కాదు నేరాల నియంత్రణకి తక్షణ పరిష్కారం కావాలి నేరాల పెరుగుదలకి కారణం ఎక్కడుందో కనుక్కోవాలి వ్యవస్థల్ని బలోపేతం చేయడంతో పాటు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించాలి కేసుల విచారణలో రాజకీయ ప్రమేయం ఇది అతి ముఖ్యంగా ప్రతి కేసు నీరుగారిపోవడానికి అది అత్యాచారమైన హత్య అయినా కిడ్నాప్ అయినా భూ కబ్జా అయినా ఏదైనా ఏ నేరమైనా కూడా ఆ నేరాలన్నీ కూడా నీరుగారిపోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి అతి ప్రధానమైన కారణం రాజకీయ ప్రమేయం ఈ రాజకీయ ప్రమేయం లేకుండా ఉంటే చాలా వరకు కేసులన్నీ కూడా మొత్తం బయటపడతాయి అసలు నేరాలన్నీ బయటకు వస్తాయి నేరం జరిగితే చట్టం ముందు ఎవరైనా ఒక్కరే అన్న ఆలోచన కలగజేయాలి ఇప్పటికే రాష్ట్రం పరిస్థితి అగమ్య ఉంది నేరాలు నియంత్రించకపోతే అధోగతి పాలవుతుంది సో అది నేరాల రేటులో కొద్దిగా ఈ ఇప్పుడు ఏం చెప్తున్నారు సాక్షి రాసిన పత్రికలో నేషనల్ క్రైమ్ బ్యూరో వార్షిక నివేదికలో రెండు వేల ఇరవైలో వెళ్ళడి అని చెప్పి సాక్షి రాసుకున్న వార్తలో వాస్తవాలు ఎన్ని ఉన్నాయి వాస్తవంగా చూస్తే హత్యల రేటు కొద్దిగా తగ్గింది కానీ అత్యాచారాల రేటు పెరిగింది దాన్ని మాయ చేస్తూ వార్షిక నివేదికలో ఏపీ బెస్ట్ అని చెప్పింది అని చెప్పేసి తన తనదైన శైలిలో సాక్షి రాసుకుని మాయ మాటలు చెప్పి ప్రజల్ని బురిడి కొట్టించే ప్రయత్నం కాదు చేయవలసింది ఆందోళనకరంగా ఉన్న ఈ నేరాల సంఖ్యని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి అత్యాచారాలు హత్యలు కిడ్నాప్లు తగ్గించడానికి కావలసినది ఎక్కడ లోపాలున్నాయి మనం చెప్పుకున్నట్టు రాజకీయ ప్రమేయాల్ని తగ్గించి తక్షణ చర్యలు తీసుకొని ప్రజల్లో శిక్ష అంటే చట్టం అందరికీ ఒకటే అనే భావనని ప్రజల్లోకి కలిగించాలి ఎవరైనా చట్టానికి అతీతులు కాదు అని వాళ్ళకి తెలియజేయాలి సో ఈ నేరగాళ్ల మెదళ్ళలో మనసుల్లో భయాన్ని పుట్టించేలాగా చర్యలు ఉండాలి తక్షణ చర్యలు తీసుకోవాలి అప్పుడే ఈ నేరాల తగ్గుదలలో ఏమన్నా ఫలితం కనిపిస్తుంది అప్పుల్లో ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నుంచి ఉన్నాం ఇప్పుడు నేరాల్లో కూడా అగ్రస్థానంలోకే వెళ్తున్నాం కాబట్టి గొప్పలు డప్పులు మానుకుని దీని మీద దీని మీద సరైన ఫోకస్ పెట్టి నేరాలు తగ్గించే ప్రయత్నం చేయాలని కోరుకుందాం ఇక ఇది ఏపీలో పెరిగిపోతున్న నేరాలపై ప్రత్యేక కథనం చూస్తూనే ఉండండి తొలి వెలుగు